ఏంటి ప్లేట్ చూస్తుందనుకుంటున్నారండి? ఇవైతే ఇన్స్టెంట్గా చేసిన ఉల్లి చెక్కలండి. చూడండి ఇలా అంతే విరిగిపోతున్నాయి, చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. చూసారా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే ఉల్లిపాయ చెక్కలండి. ఉల్లిపాయ చెక్కలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూడాల్సిందే. చూడండి ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. అలానే ఒక నాలుగు ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలతోనే చెక్కలు చేస్తున్నామండి. ఇదైతే చాలా వెరైటీగా చేస్తున్నాము. ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నాలుగు పచ్చిమిర్చి, అలానే రెండు అంగుళాలు అల్లము, అలానే పెసరపప్పు అండి, కొద్దిగా జీలకర్ర, వాము, కొద్దిగా తగినంత ఉప్పు అండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటము. ఇదైతే మీకు కూడా నచ్చుతుంది అనేసి అయితే ఇవాళ వీడియో చేస్తున్నాను అండి. ఇవైతే ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉండే, ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళామంటే ఏం చక్క తినేయచ్చు. ముందుగా అయితే ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవైతే పేస్ట్ అయితే పట్టేసి పెట్టుకోవాలండి మనము, అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇదైతే చాలా చాలా బాగుంటాయి. ఉల్లిపాయతో చెక్కలండి రకరకాలుగా చేసుకోవచ్చు. చెక్లీట్ అనేసి చాలా రకాలుగా అయితే చేశానండి. ఇవాళ అయితే ఉల్లిపాయతో చెక్కలు అయితే చేస్తున్నాను. వెరైటీగా ఉంటుంది అనేసి అయితే చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. వ్యూసే రావట్లేదండి చాలా వరకు. చాలా బాధగా ఉంది, ఎన్ని వీడియోస్ చేసినా కూడా అయినా ఎన్ని పోయినా కానీ చేస్తున్నాము. ఇలా చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలండి. అలానే చిన్నగా అల్లం అయితే కట్ చేసి పెట్టుకుందామండి. ఇందులోనే మిక్సీలో అయితే వేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఇది కూడా చిన్నగా పీసెస్ అయితే కట్ చేసి వేసేస్తాం. చూడండి అలానే పచ్చిమిర్చి అండి, రుచికి సరిపడా పచ్చిమిర్చి కూడా తీసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటే చాలా బాగుంటాయండి. కరకరలాడే ఉల్లి చెక్కలండి. ఈవినింగ్ టైం పిల్లలకైతే చేసి పెట్టారంటే ఏం చెక్క మళ్ళీ మళ్ళీ చేయండి అంటారు. ఇంకొకసారి కూడా చేయండి, ఇవే చేయండి అని ఇలాగా ఉంటాయండి. చూడండి కొద్దిగా పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటే చాలండి. అయితే టేస్ట్ కోసము అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి చెక్కలు అయితే. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉల్లిపాయలు, ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అండి ఇవి వేసేయాలి. కొద్దిగా జీలకర్ర అండి ఇందులో కొద్దిగా వేసిద్దాము. అలానే సాల్ట్ కూడా దీంట్లో కొద్దిగా వేసేద్దాం. ఇదైతే మెత్తగా పేస్ట్ పట్టేస్తున్నాం. చూడండి ఇలా పేస్ట్ అయితే మెత్తగా చేసుకోవాలి. అయితే వెడల్పాటి ఒక బౌల్ అయితే ఇలాంటివి తీసుకొని ఇందులో పిండి అయితే నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నదండి. ఈ బియ్యం పిండి 2 కప్పులు తీసుకుంటున్నాను. చూడండి 2 కప్పుల బియ్యం పిండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా త్వరగా అయితే చేసేసుకోవచ్చండి ఈ పేస్ట్తో. చూడండి సాల్ట్, అలానే జీలకర్ర, అలానే కొద్దిగా వామండి. ఇదైతే అజీర్తి కాకుండా ఉండడాని కోసం అయితే వేసుకుంటాము. అలానే పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు అండి. వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చెక్కలు. ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాం కదా, ముందే పేస్ట్ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అంతే అండి. ఇక్కడైతే నేను గోరువెచ్చని నీళ్ళండి, చాలా వేడిగా కాకుండా అలా ఇలా వేడిగా కాకుండా చల్లగా కాకుండా మిడిల్ టైప్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. చూడండి మీతో వెన్న ఉంటే వెన్న, నెయ్యి ఉంటే నెయ్యి కూడా తీసుకోవచ్చు. వేస్తున్నాను అండి కొద్దిగా. ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఈ పేస్ట్ అంతా ఈ బియ్య పిండికి పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి. అవసరం ఉంటే వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలండి. చూడండి ఇంకా కొద్దిగా అయితే వాటర్ అయితే పడుతుంది. ఇదైతే మొత్తం మిక్స్ అయితే అవుతుంది. చూడండి మనం పేస్ట్ అయితే పట్టాం కదా, ఆనియను, పచ్చిమిర్చి, ఇదంతా మొత్తం అయ్యేట్టు
కలిపేసుకోవాలి. చూడండి కొద్దిగా అయితే వాటర్ అయితే పడుతుందండి, కొంచెమే వేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దల మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసి పెట్టుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి, మర్చిపోయాము చెప్పడము. ఇప్పుడైతే వేసేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువైనా కూడా మనకు చెక్కలు అయితే రావు. చూడండి ఇలా పిండి ముద్దలా వచ్చేలాగా అయితే చేసేసుకున్నాము. అంతే అండి, చూడండి ఇలా పిండి ముద్దలాగా అయితే చేసేసుకున్నాం కదా. ఇదైతే ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచుకోవాలండి. మనమైతే రౌండ్గా చేసుకొని అప్పాల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం. చూడండి పిండి ముద్దల మెత్తగా అయింది కదా. ఇదైతే పూరి ప్రెషర్ ఉంటే పూరి ప్రెషర్తో ఉతుకోవచ్చండి. నేనైతే పేపర్ ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, దాంతో అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానో ఏంటో చూపిస్తాను. చూడండి ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను, ఆయిల్ అయితే వేసేసుకున్నాము. చూడండి ఆయిల్ అయితే ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మంట పెట్టుకోవాలండి, చిన్న మంట మీద పెడితే త్వరగా అయితే కాలుతాయి. చూడండి ఇలాంటి ఆయిల్ పేపర్ అయితే తీసుకున్నాను, దీని మీద అయితే ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఇదైతే పిండి ముద్ద ఇలా ఉంది కదా, దీని అయితే ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చూసారా ఇక్కడైతే ఇలా ఉంచేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా, ఇలాంటి గిన్నె అయినా ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా దీనికి ఆయిల్ అయితే అంటించేసుకొని ఇలా రౌండ్గా కావాలి అనుకుంటే మనం చూసారా. అంతే అండి, ఇలా చేసుకొని మనము ఆయిల్లో వేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా ఒక్కొక్కటిగా చేసేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్ దీనికి ఆయిల్ అయితే రాసేసి ఇప్పుడు మనం చిన్న ముద్ద అయితే ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవడం. ఇలా ఒక ట్రిక్ అండి, ఇలా అప్పల్లా చేసుకోవడము. చూడండి ఆయిల్ అంటే తింటాం కాబట్టి త్వరగా అయితే ఇలా వచ్చేస్తాయి, మిగతా కూడా అలానే చేసేసుకున్నాము. చూడండి ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది, ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకోవడమే. చూడండి ఇలా ఈజీగా చేసుకున్నాం. ఉల్లి చెక్కలండి చాలా బాగుంటాయి, కరకరలాడే ఇలా అందరికీ నచ్చేలా ఉండే ఇన్స్టెంట్గా చేసుకునే ఉల్లి చెక్కలండి. ఇవైతే పూరి ప్రెషర్ అయితే ఈక్వల్గా వచ్చేస్తాయండి. ఇదైతే చూసారా ఎలా వస్తున్నాయో, రవ్వరవ్వగా చాలా బాగుంటాయండి. ఒకవైపు అయితే తిప్పేసుకోవడమే. చూడండి ఒక పక్క అయిపోతుంది, ఇంకొక పక్కకి తిప్పేసుకోవడం. చూసారా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి మళ్ళీ చేయండి అని, ఎంత బాగుంటాయండి టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా చేసుకునే ఉల్లి చెక్కలు అయితే రెడీ అయిపోయింది, ఉల్లిపాయతో చెక్కలు. చూసారా ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక న్యూస్ పేపర్ మీద వేసామంటే ఆయిల్ అనేది అయితే పీల్చుకునేస్తుంది, చాలా చాలా బాగుంటాయండి. చూడండి మిగతా కూడా ఇలానే చేసేసుకుందాం. సరే ఇంకా చూడండి ఇన్స్టెంట్గా చేసుకునే ఉల్లి చెక్కలండి, ఇవైతే చాలా టేస్టీగా వచ్చాయి, చాలా చాలా బాగున్నాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఇవైతే చూసుకుంటేనే నోరు ఊరుతాయండి తినడానికి అయితే, అంత బాగున్నాయి. చూడండి కరకరలాడే సౌండ్ కూడా వచ్చేస్తుంది మనకు. చూసారా ఒకటైతే తీసేసి చూస్తాను. చూడండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి. స్కిప్ చేయకుండా చేయలేక చూసి సపోర్ట్ అయితే చేయండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.